జీ తెలుగులో మంచి టీఆర్పీ రేటింగ్తో కొనసాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కృష్ణ తులసి ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న శ్యామ కృష్ణుడి భక్తురాలిగా మంచి గాయకురాలిగా తన నల్లని ఛాయతో అమాయకపు నటనతో మొదటి సీరియల్తోనే తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరవటమే కాకుండా తనకంటూ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుంటున్నారు ఈ వీడియోలో మనం శ్యామ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది శ్యామ అసలు పేరు ఐశ్వర్య కర్ణాటక రాష్ట్రంలోని జంగండి అనే సిటీలో ఐశ్వర్య జన్మించింది ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఐశ్వర్య ఫాదర్ ప్రిన్సిపల్ ఉద్యోగరీత్యా ఐశ్వర్య ఫ్యామిలీ అంతా హుబ్లీలో స్థిరపడ్డారు ఐశ్వర్యకి ఒక అక్క ఒక అన్నయ్య ఉన్నారు ప్రస్తుతం ఐశ్వర్యకి ట్వంటీ టూ ఇయర్స్ చదువు విషయానికి వస్తే ఐశ్వర్య డిగ్రీలో బీకామ్ని కంప్లీట్ చేశారు చిన్నతనం నుంచే ఐశ్వర్యకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఉండటంతో స్కూల్ కాలేజ్లో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేది నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో ఐశ్వర్య చదువు కంప్లీట్ కాగానే ఇంట్లో వాళ్ళని ఒప్పించి బెంగళూరుకు వచ్చి యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్షణ తీసుకుంది శిక్షణ అయిపోగానే ఐశ్వర్య ఆడిషన్స్కి వెళ్ళటం స్టార్ట్ చేసింది కన్నడలో యానివలు అనే సీరియల్తో మొదటిసారిగా కన్నడ బుల్లితెరకి పరిచయమైంది ఈ సీరియల్ ద్వారా ఐశ్వర్య కన్నడ ప్రేక్షకులని మెప్పించింది అలాగే ఐశ్వర్య కన్నడలో షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించింది నటిగానే కాకుండా మోడల్గా కూడా ఐశ్వర్య రాణిస్తుంది ప్రస్తుతం ఐశ్వర్య కన్నడలో క్షేత్రపతి అనే మూవీలో కూడా నటిస్తుంది అలాగే మన తెలుగులో ఐశ్వర్యకి కృష్ణ తులసి సీరియల్లో నటించే అవకాశం లభించింది ఇందులో ఐశ్వర్య శ్యామగా నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల్లో బాగా క్రేజ్తో పాటు తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంటోంది సరే ఫ్రెండ్స్ మీ కనుక కృష్ణ తులసి సీరియల్లో శ్యామ యాక్టింగ్ అనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి కింద కామెంట్లో శ్యామాకి మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించే అవకాశాలు రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ